नमस्ते पटाचेर निजकवर्ग सीनियर बीआरएस नायक नीलम मधु की बीआरएस टिकेट केटाइंचालंटो केवल पटाचेर निजकवर्गमे उम्मडि मेदक जिल्ला व्याप्तंगा आयन अभिमानुलु आलयाल्लो प्रत्येक पूजलु चेस्तुन्नारु कोंतमंदि पादयात्रलु कूडा चेस्तुन्नारु प्रस्तुतं मनं आंदोल निजकवर्गंलो उन्नां पटाचेर निजकवर्गानिकि సంబంధం లేని నియోజకవర్గం అనుకోవచ్చు. ఇదే జిల్లా అయినప్పటికీ ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేటలో ఎన్ఎంఆర్ యువసేన పేరుతో నీలం మధు అభిమానులు స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి చాముండేశ్వరి ఆలయం వరకు ఒక పాదయాత్రను తీసుకున్నారు. అసలు వాళ్ళు ఈ పాదయాత్ర తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్ఎంఆర్కి సంబంధించిన యువసేన సభ్యులు ఉన్నారు, నీలం మధు అభిమానులు ఉన్నారు. ఒకసారి స్థానిక కౌన్సిలర్ కూడా వాళ్ళందరికీ మద్దతు తెలిపి ఇక్కడ పాదయాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. నాగరాజ్ గారు ఉన్నారు. సో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా నేను కూడా 8 ఏళ్ల నుంచి జర్నలిజం చేస్తున్నాను. ఒక నాయకుడి కోసం ఆ నియోజకవర్గంలో అభిమానులు ఉంటారు, ఆయనకు టికెట్ కావాలన్నా అక్కడ పాదయాత్ర చేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధు అన్న పేరు పెద్ద ఎత్తున వినపడుతుంది. మీరు ఈరోజు ఈ పాదయాత్రకి ఎందుకు శ్రీకారం చుట్టారు? నీలం మధు అన్న ధైర్యంగా జిల్లా వ్యాప్తంగా తన సేవలను విస్తృతపజేస్తున్నారు. దానికి ఆ యువకులం అంతా తోడై తనకు అండగా నిలబడి తను చేస్తున్న మంచి పనులను ఆమె ఆకర్షితులమై తన వెంబడం వెళ్ళడం జరుగుతుంది. నీలం అనంటే ఈరోజు ఒక గ్రామానికి ఒక నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుడు అయిండు. జిల్లా వ్యాప్తంగా మీరు చూసినట్టయితే ఎక్కడైనా మంచి చెడు ఏ సందర్భంలోనైనా కుల మతాలకు అతీతంగా ప్రాంతానికి అతీతంగా సేవలు చేస్తుండే పోతున్నాడు. మదన్న లాంటోడు చట్టసభలోకి వెళ్ళి మా బీసీల తరఫున తన వాయిస్ వినిపిస్తే మాకు మంచి జరుగుతుందని మాకు ఒక నమ్మకం ఏర్పడింది. మదన లాంటి వాళ్ళు యువకులు మాకు ఆదర్శప్రాయంగా అంటే వాళ్ళు వెళ్ళే విధానం కానీ చేసే సేవా గుణాలు కానీ మాకు అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. కాబట్టి మా వంతు ప్రయత్నంగా దేవుని ఆశీస్సులు ఉండాలి, అన్నకు మా యువ సంకల్పం ఉండాలి, అన్నకు తోడు అయితే ఆయన ఇంకొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. దానికి మా లోకల్గా మా యువకులంతా కలిసి మా నియోజకవర్గంలో ఎన్ఎంఆర్ యువసేన ఏర్పడింది. ఎప్పుడైతే మదన్న ఎమ్మెల్యే కాంటెస్ట్ క్యాండిడేట్ ప్రయత్నిస్తూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తెలిసినప్పటి నుంచి అన్నకు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తనకుండా సొంత సైన్యం ఏర్పడింది. మదన్న పిలుపునిస్తే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో యువకులు కది పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా మదన్న లాంటి వాళ్ళ కోసం మేము ఎక్కడికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మదన్న వ్యక్తిగతం తీసుకుంటే కూడా ఫస్ట్ నుంచి కేసీఆర్ గారు వెంబడి ఉన్నారు, కేటీఆర్ గారు వెంబడి ఉన్నారు, హరీశన్ వెంబడి నడుస్తూ పార్టీకి ఆయన హోదాకు సంబంధం లేకుండా అన్ని రకాల పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు, పెద్ద పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు, మంచి చెడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి కట్టుబడి ఉంటూ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ అధిష్టానం దృష్టిలో ఉన్నాడు. ఖచ్చితంగా అన్నకు పార్టీ టికెట్ ఈసారి వస్తుందని ఆశిస్తున్నాం. కేసీఆర్ గారు కూడా మా బీసీలను దృష్టిలో పెట్టుకొని అన్నకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక బీసీ నాయకుడిగా మీరున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఈ మున్సిపాలిటీలో. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మీలాంటి కౌన్సిలర్లు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఒక తీర్మానం చేసి నీలం మధు అనే వ్యక్తికి పటాన్చెరు టికెట్ ఇవ్వాలని చెప్పి తీర్మానం పంపినట్టు బయట సమాచారం వస్తుంది. మీరంతా గట్టిగా కొట్లాడదలుచుకున్నారా మీ అధిష్టానం దగ్గర? 100% అండి. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీసీల పాపులేషన్ ఎక్కువ, ముద్రాల పాపులేషన్ ఎక్కువ, 10 ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కనీసం 2 మా బీసీల కేటాయించి మదన్నకు పటాన్చెరులో ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అన్నకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో అన్నకు సొంతంగా సైన్యం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా అన్న పక్షాన మేము ఖచ్చితంగా నిలబడదలుచుకున్నాం. పార్టీల విషయం పక్కన పెడితే ఒక విషయంలో మీ అందరినీ అప్రిషియేట్ చేయాలి. పక్కన జోరు వర్షం పడుతుంది, జోరు వర్షంలో సైతం మేము వెనక్కి తగ్గము అని చెప్పి
ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకొని ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్తామని చెప్పి అందరూ నడబోతూ ఉన్నారా ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 100% అండి మేము అనుకున్నాం సంకల్పం తీసుకున్నాం ఖచ్చితంగా మేము నడవాల్సింది అన్న టికెట్ రావాల్సింది అన్న గెలవాల్సింది అయితే నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ నీలం మధు అనే వ్యక్తి కేవలం పటాన్చెరే కాకుండా చాలా నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు అని చెప్పి అందరూ చెప్తున్నమాట జోగిపేటలో నిలబడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ ఏమన్నా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయా ఎవరికైనా ఆపదలో ఉంటే సాయం అందిందా మంచి క్వశ్చన్ అడిగిరండి అందరికి తెలియాలి కూడా ఎందుకంటే ఆయన సర్వీస్ అనేది ఒక జిల్లాకో ప్రాంతానికో పరిమితం లేదు రాష్ట్ర స్థాయిలో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ ప్రాంతంలో వచ్చేసి కూడా గుడిలకు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వాళ్ళ కానీ ప్రతి ఒక్కరికి ఆయన చేదోడు వాదోడుగా ఆదుకుంటుండు సపోర్ట్గా కూడా నిలుస్తూ ఉన్నాడు ఆయన యువత కూడా ఈరోజున్న యువతరం కూడా ఆయనకు వెంబడి నడవాలి అలాంటి వ్యక్తికి రాబోయే తరంలో రాజకీయంగా ఎదగాలే ఉన్నత స్థాయి శిఖరానికి చేరాలి బహుజనవాది లాగా ఒక జిల్లా వ్యాప్తంలో కూడా ఓ బహుజనులకు ప్రొజెక్ట్ చేసే లీడర్గా లేడు అనే ఉద్దేశంగా ఆయనను ఈరోజు యువత యావత్ జిల్లా కూడా ఆయన చూస్తూ ఉన్నది పబ్లిక్ కూడా ఇప్పుడు ఆయన ఒక పిలిపిస్తే ఒక ప్రతి జిల్లా నల్లమూలల నుంచి ప్రాంతానికి కులాలకు మతాలకు అతీతంగా ఒక కాన్షియస్ నుంచి 10,000 మంది యువతనే కలుగుతుంది ఆయన కోసం పనిచేయడానికి ఆయన గెలిపించుకోవడానికి రేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి కూడా కొట్లాడుతూ ఉన్నాను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే నేను అదే ఉన్నాను నేను ఒక ఎంపీటీస్గా కండక్ట్ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయాను అండ్ నేను కూడా అదే గవర్నమెంట్ ఉన్నాను కాబట్టి మా ప్రభుత్వానికి మా కేసీఆర్ గారికి మాకు బాగా బలమైన నమ్మకం ఏంటంటే కష్టపడే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే కెపబిలిటీ కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి మేము బలంగా ఆశిస్తున్నాం సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రాంతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం పడాంచేరు ప్రాంతం రిక్వెస్ట్ చేయడం అంటే వాళ్ళు ఏందో మేము ఈ ప్రాంతం నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాంటి వ్యక్తికి గొప్ప వ్యక్తికి రాబోయే రోజు గొప్ప శిఖరాన్ని చేరాలంటే కేసీఆర్ ఆశీస్సులతోటి పడాంచేరు నియోజకవర్గ టికెట్ ఆయనకే రేపు ఎల్లుండి 21న అనౌన్స్ చేస్తున్నా అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు అందులో నీలమ్మది గారి పేరు ఉండాలని చెప్పి మేము ప్రభుత్వానికి బలంగా కోరుకుంటున్నాము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని మాకు నమ్మకం ఎందుకంటే మాలాంటి యువతరానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పేర్లు కానీ సిద్ధాంతాల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అవకాశాలు కల్పించిన పార్టీ ఉద్యమ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అలాగే ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు ఒక బహుజనవాది నీలమ్మదన్న గారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది కూడా నా సూటి ప్రశ్న అనుకోండి పెద్ద ఎత్తున యువకులు జమ అవుతూ ఉన్నారు సరే పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు పిలుపునిస్తే 8,000 మంది వస్తారో నాకు తెలుసు చుట్టుపక్క నియోజకవర్గాల్లో కూడా ఎండవాన లెక్క చేయకుండా ఒక పాదయాత్ర తీసుకున్నారు ఈరోజు మీరు అంటే ఏమిచ్చి నీలం మధు ఈ యువకుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు మీకేమన్నా అందుతుందా ఇక్కడ ఇచ్చుడు చేయుడు అంటూ ఏం లేదండి అది ఎవరన్నా అనుకుంటే కూడా అది పొరపాటు ఎందుకంటే మాకు అభిమానం ఇప్పుడు మనం మామూలుగా ఒక పైసలు ఇస్తే చేను కాడికి పనికిపోవాలంటే వర్షం పడుతుందా మేము ఇంట్లో బంటాం అలాంటిది పైసలు అని లేకుండా ఓ వ్యక్తిత్వం ఆయన చేస్తున్న సర్వీసు ఎంత చాలా చక్కటివి మేము అంటే నా చేతుల మీదకి వెళ్ళి ఈ కాన్సెస్లో ఎన్నో సర్వీసులు చేసిన నేను అండ్ ఇంకోటి ఏంటంటే గుడిలకు నా మా సొంత ప్రాంతం నా గడిపెద్దాపూర్ అక్కడనే 3 గుళ్ళకు ఆయన సొంతగా డబ్బులు ఇచ్చిన పక్కన రంజాన్పల్లి మాసానపల్లి తర్వాత పోతిరెడ్డిపల్లి ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ప్రతి విలేజ్లో ఆయన ఒక అన్న అని ఆయన డోర్ కొడితే ఖచ్చితంగా ఆయన సాయం చేయకుండా వెనుకడిగేయడు సరే ఆయన ఎంత ఇబ్బంది పడుతుండు ఏం చేస్తుడు అది అన్నకు తెలుసు దేవునికి తెలుసు కానీ ఆయన చేసే గొప్ప వ్యక్తిత్వం వాళ్ళ అమ్మ నుంచి ఆయనకు సంకల్పం రావడం ఆయన వాళ్ళ అమ్మగా నేర్పిన పాటలు నలుగురికి సేవ చేయడం అది నచ్చి మేము ఓన్లీ ఈ వర్షంలో అయినా సైతం ఆయనకు దేవుని ఆశీస్సులు ఉండాలి దేవునికి మేము మళ్ళీ బలంగా అనుకున్నాము కోరిక ఆ కోరిని వెనుక దక్కొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు సంకల్పం ముందు తీసుకోవడం జరిగింది రైట్ ఇది వెనక చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున యువకులు ఓ పక్కన భారీ వర్షం పడుతుంది ఉదయం నుంచి జోరు వర్షం పడుతున్నప్పటికీ వీళ్ళంతా ఆలయానికి చేరుకున్నారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పాదయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది స్థానిక హనుమాన్ ఆలయం నుంచి చాముండేశ్వరి ఆలయం వరకు పాదయాత్ర వెళ్ళబోతుంది ఖచ్చితంగా పాదయాత్రలో కూడా మనం వెళ్దాం
ఉదయం నుంచి జోరు వర్షం పడుతుంది అయినప్పటికీ నీలం మధు అభిమానులు తాము తీసుకున్న పాదయాత్రను ఆపేది లేదంటూ ఎట్టకేలకు పాదయాత్రను అయితే పూర్తి చేశారు హనుమాన్ ఆలయం నుంచి చాముండేశ్వరి ఆలయం వరకు జోగిపేట్ వీధుల మీదుగా వాళ్ళ పాదయాత్ర చేరుకుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉదయం వర్షం పడుతుంది మీరు ప్రోగ్రామ్ చేస్తారా లేదా అని అనుకున్నాము అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఎంత పెద్ద వర్షం పడినా మేము పాదయాత్ర కొనసాగిస్తామని చెప్పి చాలా సంకల్పంతో ఇక్కడ వరకు చేరుకున్నారు ఏంటి ఎందుకు ఈ పాదయాత్ర తీసుకున్నారు అంటే ఇది పాదయాత్ర మదన అభిమానంతో తీసుకున్నాం దేవుని దయతోటి మదన గారికి ఎమ్మెల్యే టికెట్ రావాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి చాముండేశ్వరి టెంపుల్ వరకు ఈ 10 కిలోమీటర్లు మేము అందరం కలిసి నడిచినాం దేవుని దయ వల్ల కేసీఆర్ దయ వల్ల మా మదన గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడు మా అభిమానంతో మేము నడిచినంతా మా నియోజకవర్గం కాదు పటాన్చెరు నియోజకవర్గం అసలే కాదు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మాదేమో చేవెళ్ళ ఈ రెండు నియోజకవర్గాలు కలిసి మేము ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది అంటే చేవెళ్ళకి సంబంధించి సరే ఇక్కడ ఉన్న వాళ్ళంతా జోగిపేటకి సంబంధించిన వాళ్ళు ఎన్ఎంఆర్ అభిమానులు వాళ్ళు పాదయాత్ర చేశారు మీరు శంకర్పల్లి నుంచి చేవెళ్ళ నియోజకవర్గం నుంచి వచ్చారు మొన్న ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టినట్టున్నారు మీరు మదన గారికి టికెట్ ఇవ్వాలని మొన్న కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా స్నేహిత అసోసియేషన్ దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిపాము అక్కడికి మదన గారి ఆహ్వానం చేసాము వచ్చారు సక్రమంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది ఒక 30 మెంబర్స్ వరకు బ్లడ్ ఇచ్చారు మదన పేరు మీద టికెట్ రావాలని ప్రజల బలం ఉంది ప్రజల ఆశీస్సులు మదన గారికి ఎప్పుడుంటాయి మా అభిమానం ఎప్పటికుంటుంది అన్న తప్పకుండా గెలుస్తాడు అని చెప్తున్నాను అంటే సాధారణంగా పటాన్చెరు నియోజకవర్గంలో మేము చాలా యాక్టివ్గా తిరుగుతాము అక్కడ పాదయాత్ర చేస్తూ ఉన్నారు ప్రత్యేక పూజలు ఎన్ఎంఆర్ అభిమానులు చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా నాయకుడు అంటే ఒక నియోజకవర్గం చూసుకుంటాడన్న నాయకుడు అంటే ఆ నియోజకవర్గం ఏది ఉందో అవసరం తీర్చేసి ఆయన ఓట్లు వేయించుకొని ఆయన గెలవడానికి ప్రయత్నిస్తాడు కానీ మదన్న అలాంటివాడు కాదు పక్క నియోజకవర్గాలు నియోజకవర్గం అనేది పేరు అవసరం లేదు ప్రజలు కష్టాలు ఉన్నారా ఆయన వస్తాడు ఏది కావాలన్నా సహాయం చేస్తాడు ఎవరికైనా మాకైనా ఇచ్చిండు మా ఊర్లో వచ్చి టెంపుల్కైనా ఏదైనా చేసిండు పక్క నియోజకవర్గంలో చేసిండు ఆయనకు అవసరం లేదు కాకపోయినా చేసిండు ప్రజాబలం అనేది పొందిండు ప్రజాబలం ఆయనకు అవసరం ప్రజలు ఎంబడుంటే ఆయన ఏడికైనా వెళ్తాడన్న రాష్ట్ర ఇప్పుడు రాష్ట్ర నాయకుడు ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగిండంటే అది ఒక నాటే జోక్ అది అంటే అంత ప్రజాబలం ఉంది అన్నగారికి తప్పకుండా ఈసారి గెలుస్తాడని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం సరే మీరన్నట్టు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించాలని చెప్పి కేసీఆర్ గారికి మీరు ఎన్నో వినతులు చేస్తూ ఉన్నారు యువకులుగా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఈ యువకులంతా రేపు పటాన్చెరు వచ్చి పనిచేయబోతూ ఉన్నారా తప్పకుండా చేస్తామన్న మదన గారు ఎక్కడ రమ్మంటే ఆయన పిలువు లేకున్నా సరే మా తోట అయినంత వరకు మేము సహాయం చేస్తాం మేము తిరుగుతాం అన్న కోసం ఏడికైనా వెళ్తాం తప్పకుండా ఈసారి మా వంతు ప్రయత్నం చేసి అన్నను గెలిపించుకుంటాం గెలిచినాక మన సంతృప్తి పొందుతాం అన్న పక్క గెలిపించుకుంటాం అంటే నాకు డౌట్ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కేవలం ముదిరాజులేనా లేకపోతే కుల మతాలకు అతీతంగా ఉన్నారు సబ్బండ వర్గాలు అందరూ ఉన్నారు వీటిలో ఒకరు ఉన్న యువతల్లో ఎవరు కూడా ఒక ముద్రలేని కాకుండా అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సబ్బండ వర్గాలు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళు మనతో పాటు నడిచొస్తున్నారు వారు వర్షం కూడా అడ్డం చేసినా కానీ ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనడానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు సో వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు జోగిపేట యువకుల సత్తా మీరు చూపించారు ఎన్ఎంఆర్ యువకుల సత్తా మీరు చూపించారు ఈరోజు అంటే వర్షం పడినా ఎండ కొట్టినా చలి పడినా ఏదన్నా ఉండని వాతావరణం అనేది మన నీలం మదనకి అనుకూలిస్తుంది కంపల్సరీ ఎట్టి పరిస్థితుల నీలం మధు ముదయన్న గారికి పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని పెద్ద సార్ కేసీఆర్ గారిని మేము కోరుకుంటున్నాం కాబట్టి సార్ దృష్టి చూసుకొని నీలం మదన్న గారికి బీఆర్ఎస్ టికెట్ పటాన్చెరు నుంచి కంపల్సరీ కేటాయించాలని కోరుచున్నాం యువకులతో పాటు దిగిటుగా మీరు కూడా నడిచారు కొంత ఇబ్బంది అయినట్టుంది అయినప్పటికీ ఎందుకు ఈ అభిమానం ఎట్లా అనేది నా ప్రశ్న నా గురించి అంటే కొద్దిగా నాకు అభిమానం నాకు ఈ రీసెంట్గా మా కౌన్సిలర్ నాని అన్న అంటే నేను ఇప్పటి వరకు కూడా అన్నను నేను ఎప్పుడు చూడలే మొన్న మా కౌన్సిలర్ నాని అన్నతో తీసుకెళ్ళాడు అంటే నీలం మదన్న అంటే ఇట్లా అని మన అట భిక్షపతన్న ప్రమాణ స్వీకారం రోజు అన్న ఇంటికి వెళ్ళాము అప్పుడు నేను అక్కడ అన్నను చూశాను చూసి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మాట్లాడాడు అంటే నీలం మధు అనే వ్యక్తితో మీరు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చింది లేదు మాట్లాడింది లేదు కేవలం చూడటం వరకే ఎందుకు ఇట్లా ఇంత అభిమానం అంటే సరే మీతో మాట్లాడాడు ఆయన మాటలు నచ్చి మీరు అభిమానిస్తున్నారంటే అనుకోవచ్చు ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయలేనంత ఎందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వస్తున్నారా అవునన్న సేవా కార్యక్రమాలు చిన్న ఎట్లంటే లేని వారికి నేను అండగా ఉన్నాను
నేను అన్ని రోజులు ఎవరికి ఏ బాధ లేకుండా కష్ట సుఖాలను అన్నీ చూసుకుంటున్నాను అని తిరుగుతున్నాడు. ఇంకైతే పెద్ద ఎత్తున యువకులంతా ఇంకా కొంచెం పెద్దగా ప్లాన్ చేసినట్టున్నారు. వర్షం వల్ల మీ వరకు పాదయాత్ర చేశారు, ఏంటి ఉద్దేశం ఏంటి ఈరోజు? ఉమ్మడి జిల్లాలో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధమైన కాన్స్టిట్యూన్సీ అండ్ దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధాలు కూడా ఉండవు. అయినప్పటికి కూడా ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చి రేపటి రోజు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయగల కెపబిలిటీ ఉన్నది అని చేయడానికి మేము ఇది ఆ సంకల్పం తీసుకున్నాం. ఇంకోటి ఇంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాన్స్టిట్యూన్సీ మద్దతు కాదు, పక్క కాన్స్టిట్యూన్సీలో మద్దతు కూడా ఉంటుంది అని కేసీఆర్కు తెలియాలి. ఆ తెలిసే విధంలోనే మేము ఆయనను కేసీఆర్కి బలంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్ గారికి, సార్ ఖచ్చితంగా మీరు నీలమ్మద్ గారికి టికెట్ ఇవ్వాలి, ఆయనను మేము బ్రహ్మాండంగా అంటే చూడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 కాన్స్టిట్యూన్సీల నుంచి జనాలు అక్కడికి పోయి ఆయనను గెలిపించుకునే పాత్రలో అందరూ కూడా ముందుంటారనేది నేను బలంగా నేను సార్ గారికి విన్నపం చేసుకుంటున్నాను కేసీఆర్ గారికి ఖచ్చితంగా. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కాన్స్టిట్యూన్సీలలో ఇప్పటివరకు బహుజనులకు ప్రాతినిధ్యం లబ్ధ అందలేదు కాబట్టి ఈసారి మాకు ఈయన ఒక లీడర్గా ప్రొజెక్ట్ అయ్యిండు. అలాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి, అలాగే నేటి ఇప్పుడు జరిగేది కూడా రాజకీయము యువత చుట్టే తిరుగుతూ ఉన్నది. అందులో యువతకు ఆయన పేరు చెప్తే చాలు అంత అంటే ఒక పేరు జస్ట్ నీలమ్మదు అంటే వచ్చి నిలబడి మాట్లాడిపోతే కేపబిలిటీ ఉన్నది కాబట్టి అలాంటి నాయకుడిని కేసీఆర్ కూడా వదులుకోడని మాట్లాడారు. విశ్వాసం ఉంది మాకు కేసీఆర్ మీద, నమ్మకం. ఎందుకంటే ఆ సార్ గారి మాటలో పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆయన గురించి కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను జాగృతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మెదక్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నాను, ఉద్యమంలో పనిచేశాము. ఇక్కడ మా ఎమ్మెల్యే గారి కోసం కూడా అనునిత్యం మెంబర్గా ఉంటాము. ఆయన అక్కడ కూడా ఆ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నా. మా నీలమ్మదన్న గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ముఖ్య ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం కూడా మా మద్దతు ఉంది అని చెప్పి సీఎం గారికి మేము సంకల్పం తీసుకున్నాం. దురదృష్టవశాత్తం వర్షం పడ్డది, అయినా మాకు సంకల్పం ముఖ్యం కాబట్టి ఆయన కోసం చేయాలనే సంకల్పంతో వర్షాన్ని సైతం మేము దాన్ని పట్టించుకోకుండా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇందాక ఒకళ్ళిద్దరు వీళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పిన మాట, మీరు హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలయ్యారు, సుమారు 7-8 కిలోమీటర్లు ఉంది, వర్షం పడుతుంది కదా, కొద్దిగా దూరం ఏదన్నా వెహికల్ ఎక్కి డైరెక్ట్గా చాముండేశ్వరి ఆలయం దగ్గర దిగొచ్చు అని చెప్పినప్పటికీ మీరు లేదు ఖచ్చితంగా మేము మదన్న కోసం ఈ వర్షంలో పాదయాత్ర చేస్తామని చెప్పి మంకుపట్టి పట్టి ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు, ఎట్లొస్తుంది అంత అభిమానం? అభిమానం అంటే ఇప్పుడు మేము వచ్చింది ఇక్కడ చామండేశ్వరి తల్లి ఆశీస్సులు ఉండాలనే మేము ఈ సంకల్పం తీసుకున్నాం. ఆ మధ్యలో బండ్లు ఎక్కి ఇంకోటి చేస్తే ఆ సంకల్పం కరెక్ట్ ఉండదు కదా. మా నమ్మకమైంది తల్లికి మాకి అన్న ఎంబడ అంటే ఆయమే కాదు, ఆయన ఎన్నిగానం పూజలు చేస్తాడో ఎంతగానం చేస్తాడో అంటారు, యేసుక్రీస్తు కావచ్చు, మా హిందూ ధర్మం కావచ్చు, లేదంటే ఇంకా ఇస్లాంది కావచ్చు, ఏదైనా సరే గుడిలకు, చర్చిలకు, మసీదులకు, తర్వాత ఈ బౌద్ధకు సంబంధించిన వాళ్ళకి అందరికీ, అలాగే మా అంటే ఇండివిజువాలిటీగా మతాలకు సంబంధం లేని వ్యక్తులు ఆయన దగ్గరకు వస్తారు. అంటే ఒక క్యాస్ట్కు అంటే ఒకటి ఈ మధ్యలో నేను వింటా ఉన్నా కొందరు, అరే ఆయన ముదిరాజులోనే ఇన్కేసు ఉండే వాళ్ళు పలానోళ్ళను బయటికి తెస్తున్నారు, అవంత ట్రాష్ అండి. అన్నోడు అంత మూర్ఖుడు ఇంకోటి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన సర్వీసు, ఆయన ప్రేమానుగాలు కులానికి, ప్రాంతానికి, వర్గానికి అండ్ జిల్లాకు, రాష్ట్రానికి సంబంధం లేకుండా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదే కన్సర్న్ పోటీ ఆ అమ్మకు మేము కోరుకున్నాం, మీ దాకా నడుస్తామమ్మా, మీ ఆశీస్సులు ఉండాలని, మేము చామడేశ్వర తల్లి ఆశీస్సులు ఉండాలని మీరు అడిగినారు, ఇందాక అడిగినారు. మధ్యలో ఎక్కితే అది మా నమ్మకం కాబట్టి మధ్యలో ఎక్కే ప్రయత్నం చేయలేం. ఇక్కడ వరకు నడవడానికి వీళ్ళందరి సహకారంతో మా అందరం మా మిత్రుడు అంజీ పెట్టిన కార్యక్రమానికి విజయవంతం చేయాలని అందరం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నడిచినాం. ఇదే ఓవరాల్గా జోగిపేటలో అయితే ఒక పెద్ద పాదయాత్రనే తీసుకున్నారు. నీలం మధు ఖచ్చితంగా పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పి వాళ్ళు ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని బలంగా చెప్తూ ఉన్నారు, ఉద్యమ నాయకుడు నీలం మధు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా కేవలం యువకులు మాత్రమే కాదు, వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్ళు. ఈయన కూడా ఉద్యమానికి సంబంధించి ఉద్యమ బిడ్డగా ఉన్నాడు. ఉద్యమ నాయకులతో పాటు పెద్ద ఎత్తున యువకులంతా ఒకటే కోరుకుంటూ ఉన్నారు, పటాన్చెరు టికెట్ బీఆర్ఎస్ నుంచి నీలం మధుకి ఇవ్వాలి. మేమందరం నీలం మధువును గెలిపించేందుకు పటాన్చెరు నియోజకవర్గం తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న యువకులంతా చెప్తున్నారు. కేవలం జోగిపేట వాళ్లే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు అటు చేవేళ్ల నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా 2-3 రోజుల క్రితం ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళంతా ఒకటే చెప్తూ ఉన్నారు,
ఆయన ఏదో మాకు ఇస్తే మేము చేస్తున్న వ్యక్తులం కాదు, అసలు మా నియోజకవర్గానికి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధం లేదు. అయినప్పటికీ నీలం మధు అనే వ్యక్తి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు ఇక్కడ నిలబడటం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీలం మధు అనే వ్యక్తిని మరొక 3-4 నెలల తర్వాత ఎమ్మెల్యేగా చూసేందుకు మా ప్రయత్నం మేము కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, సంగారెడ్డి జిల్లా నుంచి.